నమస్తే, మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు సంధ్య. పందిని కడుపున పండంటి బిడ్డ బ్రహ్మంగారు ఏనాడో చెప్పాడు, అదే జరిగింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అదేమిటో చూద్దాం. దీని గురించి మరింత సమాచారాన్ని మా భద్రాచలం ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి, భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో పంది కడుపున మనిషి పుట్టడం అనేది ఎంతవరకు నిజం? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంది కడుపున పిల్లవాడు పుట్టడం అనేది ఈ జిల్లాలో ఎక్కడా జరగలేదు సంధ్య. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను నమ్మొద్దని చెప్పి అందరూ భావిస్తున్నారు. మొత్తానికి జిల్లాలో ఎక్కడా జరగలేదు సంధ్య. ఓకే వెంకట్, థ్యాంక్ యూ. ఇటు భద్రాచలం కొత్తగూడెంలోనే కాకుండా సిద్దిపేట జిల్లాలో కూడా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా సిద్దిపేట ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి. సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ సంబంధించిన పంది కడుపులో శిశువు జననం అనేది సిద్దిపేట ప్రాంతంలో కానీ సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడా జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ పుకారాలు నమ్మవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ వంశీ. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా సృష్టించి అజ్ఞానాన్ని మూఢ విశ్వాసాలను ప్రచారం చేయడంలో మన వాళ్ళు దిట్ట. అది ఒక్కటే కాదు, బాధ్యత లేని వ్యక్తులు, అవగాహన లేని తప్పుడు ప్రచారాల వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. మంత్రాల నెపంతో సమాజాన్ని రాతి యుగంలోకి పట్టుకెళ్లడం, పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని అనుమానాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం వంటివి జరుగుతున్నాయి. కాబట్టి నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిలికాన్తో బొమ్మలను తయారు చేసే ఆర్టిస్ట్ మగానికో లైరా ఈ బొమ్మను రూపొందించారు. పంది రూపంలో ఉన్న మానవ శిశువును తయారు చేశారు. గతంలో కూడా ఈమె ఎన్నో బొమ్మలను రూపొందించారు. ఆమె రూపొందించిన వాటిలో ఇది కూడా ఒకటి. పంది రూపంలోని మానవ శిశువును తయారు చేసిన ఆమె తన సొంత వెబ్సైట్ ST.com లో అమ్మకానికి పెట్టారు. అయితే ఆ ఫోటోలకు మన వాళ్ళు కాస్త కట్టుకథని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పక్కా ఫేక్ అయినా మన వాళ్ళు ఫేక్ న్యూస్ ని వైరల్ చేసినంతగా నిజమైన న్యూస్ ని షేర్ చేయరు కదా.